తెలుగులో టాప్ మోస్ట్ ఫ్యామిలీస్ ఏవైనా ఉన్నాయంటే అవి దగ్గుబాటి ఫ్యామిలీ అని చెప్పవచ్చు. అటు ప్రొడక్షన్ పరంగా, ఇటు స్టూడియోస్ పరంగా కూడా దగ్గుబాటి ఫ్యామిలీ టాలీవుడ్లోనే ఒక రేంజ్లో ఉందని చెప్పవచ్చు. అలాగే హీరో వెంకటేష్ మనకు బాగా పరిచయమైన వ్యక్తి. సురేష్ బాబు కూడా ప్రొడ్యూసర్గా అనేక సినిమాలు నిర్మిస్తున్నారు. అలాగే రానా కూడా బాహుబలి సినిమా తర్వాత నేషనల్ రేంజ్లో ఒక పాన్ ఇండియా స్టార్గా నిలిచాడు. ఇది ఇలా ఉంటే దగ్గుబాటి అభిరామ్ అంటే తెలియని వాళ్ళకు కూడా శ్రీరెడ్డి ప్రియుడు అంటే మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తనకి దగ్గుబాటి అభిరామ్కి మధ్య మంచి రిలేషన్షిప్ ఉందని సోషల్ మీడియాలో అనేక సార్లు శ్రీరెడ్డి చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో అభిరామ్. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్. అభిరామ్ హీరోగా వస్తున్నాడంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అభిరామ్ హీరోగా నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. అక్కడ నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తుంది. రానాకి ముంబైలో మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉందట. వాళ్ళ ఆధ్వర్యంలోనే అభిరామ్కి ముంబైలో వివిధ అంశాలపై శిక్షణ ఇప్పిస్తున్నాడు. అభిరామ్ తన బాడీ షేప్పై కూడా దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడట. అందుకే జిమ్లో గంటల తరబడి చెమటలు పట్టేలా మరి వర్కౌట్ చేస్తున్నాడట. ఓ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సురేష్ బాబు ఆ కథని లాక్ చేశారట. ముంబై నుంచి అభిరామ్ తిరిగి వచ్చాక ఆ సినిమాకు సంబంధించిన విషయాలని బయట పెట్టాలనుకుంటున్నారు. ఓ పక్క నటీనటులను, ఇతర సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు దగ్గుబాటి అండ్ టీం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమా ఇదే ప్రొడక్షన్లో శరవేగంగా షూటింగ్ సాగుతుంది. ఓ పక్క రానా నటించిన అరణ్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న అభిరామ్ని ఫ్యాన్స్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ FB TV.